హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరీష్ ఈరోజు మనం పాలకొల్లు పట్టణంలో ఉన్నాం ఇక్కడ మనందరికీ తెలిసిన వ్యక్తి మనందరికీ కావాల్సినటువంటి వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చొగండి హరిరామ జోగయ్య గారి దగ్గర ఉన్నాం రీసెంట్గా ఆయన జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటూ అనేక లేఖ అస్త్రాలతో ఆయన అయితే చెప్పడం జరుగుతుంది ఆయన వాయిస్ వినిపించడం జరుగుతుంది అయితే దీని మీద అసలు ఆ లేఖలు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది మన రాజకీయ ఉద్దండు జొగండి హరిరామ జోగయ్య గారి గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా థ్యాంక్స్ సార్ ముఖ్యంగా మీరు ఈ టైంలో మాకు ఇలా ఇచ్చారు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ముఖ్యంగా అంటే ఎక్కువ టైం తీసుకోను ముఖ్యంగా మెయిన్ క్వశ్చన్సే మిమ్మల్ని అడుగుతాను సార్ ఇప్పుడైతే మీరు ఏదైతే లేఖలు రాస్తున్నారో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ నేను కాపు సంక్షేమ సేన వచ్చింది ఓ సంస్థ పెట్టి సార్ రాష్ట్రపల్లిలో సుమారు 100,000 మంది సభ్యులతో నడపడం జరుగుతోంది ఈ సంక్షేమ సేన యొక్క పాలసీ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలనేటువంటిది ముఖ్యమైనటువంటి ఆశయం అంటే కాపుల యొక్క సంక్షేమంతో పాటు కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కలగజేయాలనేటువంటి ధ్యేయంతో పాటు రాజకీయంగా ఈ జాతిని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకెళ్లాలంటే రాజ్యాధికారం తప్పితే మనకు దారి లేదు అనే ప్రాతిపదిక మీద మా కాపు సంక్షేమ సేనని నడపడం జరుగుతుంది ఆ సందర్భంలో కాపుల నుంచి కానీ బీసీల నుంచి కానీ ఎస్సీల నుంచి కానీ అంటే బడుగు బలకాల కానీ ఎవరైతే ఏ కులాలు అయితే సంవత్సరాల తరబడి ఈ రాష్ట్రంలోని 2 అగ్రకులాల నాయకుల చేతిలో బానిసలుగా బతుకుతూ వారి ఉపయోగించుకోవడం ద్వారా అంటే బడుగు బలహీన వర్గాలని ఉపయోగించుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి ఆ 2 కులాలు ఒక సజీవయ్యారు మినహా ఆ కులాల బారి నుంచి బయటపడాలి పరిపాలన అధికారం దక్కించుకోవాలి 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిని బాగు చేయాలి వాళ్ళని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకోవాలి అనే ధ్యేయంతో నేను పనిచేయటం జరుగుతుంది ఆ సందర్భంలో ఎవరు వస్తారు ఎవరు నాయకత్వం వహిస్తారు ఎవరి వల్ల ఈ ఆశయం సిద్ధిస్తుంది అని బేరీలు వేసుకుంటూ ఉంటే ఒకప్పుడు చిరంజీవి గారు కనబడ్డారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని చెప్పేసారు ప్రకటన చేయటం ఆయనకి ప్రజల్లో మంచి పలుకుబడి ఉండటం ఆ కారణంగా ఆయన వచ్చే తప్పనిసరిగా ఈ పరిపాలన చేపట్టేటువంటి అంశంలో ఆయన ముందు పెట్టుకుని వెళ్తే సాధిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు అనేక కారణాల వల్ల ప్రజారాజ్య పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకోలేకపోయింది తర్వాత చిరంజీవి గారు దాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీలో కలిపేయటం
ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత ఎవరా అని ఆలోచించడం మొదలుపెడితే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చాడు. పొలిటికల్ పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ అనేది పెట్టాడు. రాజ్యాధికారం దిశగా ప్రయాణం సాగిస్తాననే ధ్యేయంతో ముందుకు రావటం మొదలుపెట్టాడు. ఆయన ప్రత్యేకించి ఏ రకంగా ఏ కోణంలో చూసుకున్నా ఓ సమర్థుడిగా కనపడ్డాడు నాకు. అది మాత్రమే కాదు, ఆయన భావాలు, ఆయన భావజాలం ఇవన్నీ చూస్తూ ఉంటే ఓ రంగా కమ్యూనిస్టుల భావజాలానికి దగ్గరలో ఉండటం, ఆయన చేతుల్లో తప్పనిసరిగా ఈ బడుగు బలహీనవర్గాల యొక్క సంక్షేమం స్థిరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలగటం, ఆయన ముందు పెట్టుకుని వెళ్తే మనం అనుకున్నది సాధిస్తామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని మా కాపు సంక్షేమ సేన ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాపు సంక్షేమ సేన ఇవాళ రాష్ట్రంలో ఇంచుమించులో 170 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలకు కూడా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి. ఈ మధ్యనే మేము బూత్ కమిటీలు కూడా ఫారం చేస్తున్నాం. ఓవర్సీస్లో మాకు ఒక కమిటీ ఉంది 25 మంది సభ్యులతో. అలాగే తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి వింగ్ కూడా మేము ఏర్పాటు చేసాం. ఈ రకంగా మేము ముందుకెడుతూ ఓ పక్కన కాపు సంక్షేమం అదే ప్రభుత్వ బలంగా దక్కాల్సినటువంటి సంక్షేమం దక్కించుకోవడానికి దాంట్లో ప్రత్యేకించి మా బీసీలుగా చేస్తూ చేర్చినా చేర్చకపోయినా రిజర్వేషన్ సౌకర్యం విద్యా ఉద్యోగాల్లో కలగజేయాలి, అలాగే రాజకీయాల్లో కూడా కలగజేయాలి అనేటువంటి ధ్యేయంతో మేము పనిచేస్తూ ముందుకెళ్తాం. ఈ సందర్భంలోనే ఒకసారి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేహాధ్యక్ష చేయటం, తర్వాత ఈవేళ హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో ఈవేళ అక్కడ జరుగుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాక మనం కూడా హైకోర్టులో ఒక వాయిదా వేయటం, మళ్ళీ నాలుగు అలాగే వాయిదా వేశారు. రిజర్వేషన్స్ ఇష్యూలో మొదటి నుంచి ఈ ప్రభుత్వం అదే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఏ కారణం చెబుతా అని కారణాలు అనుకున్నాయి. కాపులకి రిజర్వేషన్స్ తక్కకూడదు అనేటువంటి నినాదంతో అది ఏంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా చెప్పేశారు, ఎన్నికల్లో కూడా మా వల్ల కాదు, కాపులకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి మా అంశం కాదు, రాష్ట్ర అంశం కాదు, అదేదో కేంద్రం చూసుకోవాల్సిన అంశం అంటూ జాదవిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా కాపు కార్పొరేషన్ పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా రాజ్యాంగం 103 అమెండ్మెంట్ ప్రకారంగా ఇక్కడ 14వ నెంబరు యాక్ట్ ఒకటి పాస్ చేశారు. ఇక్కడ బిల్లు దాంట్లో 5% ఈడబ్ల్యూఎస్ కోటాలో, అంటే అగ్రవర్ణాల కోటాలో, ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపరేటివ్ రిజర్వేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో పెట్టడం, గవర్నర్ సంతకం తీసుకోవడం, గెజెట్ నోటిఫికేషన్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవాళ అమల్లో ఉంది అది 5%. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా పక్కన పెట్టేసి తూతూ మొత్తంగా నడుపుతున్నారు. సార్ కాపులు ఇప్పటికీ కూడా మీరు అన్నట్టు
జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా కూడా 2019లో ఆయన వెంటే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని, కొంతమంది కాపు నాయకులను విమర్శిస్తున్నారో, వాళ్ళందరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఎందుకని సార్, వ్యతిరేక మీకు మేము ఎటువంటి రిజర్వేషన్స్ ఇవ్వం, అలాగే కాపు కార్పొరేషన్ పేరుతో ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారు, దాని గురించి కూడా పట్టించుకునే నాదుడే లేదు ఇప్పటివరకు కూడా. అదే అయినా కూడా ఆ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన పెట్టుకుని మోస్తానన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపులు. వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్లో తీసుకునే విధానం ఏంటంటే, అంటే కాపుల యొక్క రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా తీసుకునే విధానానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, కాపులకి ఈ బీసీ వాళ్ళు చేర్చడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ సంఘాలు కొంచెం వ్యతిరేకం. అంటే కాపులు కూడా బీసీలో చేస్తే వాళ్ళకి ఆల్రెడీ బీసీలుగా ఉన్నటువంటి సౌకర్యం పరచబడిపోతుంది అనే ఉద్దేశంతో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంటే బీసీలుగా రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు. బీసీని ఎక్కువ అట్రాక్ట్ చేద్దాం, కాపులు చివరికి చేస్తారో లేదో బీసీలతో ప్రయాణం చేద్దాం అనే ఉద్దేశంతో ఆ ఎలక్షన్ ముందు ఆయన ఆ ప్రకటన చేశాడు, రాష్ట్రం యొక్క పరిధిలో లేదు అని. అది అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ ఏంటంటే బీసీలకు వ్యతిరేకంగా కాపులకు వ్యతిరేకంగా బీసీని కూడగట్టుకుని ముందుకెళ్ళాలనేది వాళ్ళ యొక్క విధానం ఆలోచన. అయితే 2019 ఎలక్షన్లో ఏమైందంటే, తెలుగుదేశం మీద పద్మనాభం గారి ఇష్యూలో లేకపోతే అంతకుముందు లంగా హత్య వేషంలో తెలుగుదేశం మీద కాపులు వ్యతిరేకంగా ఉన్నారు. ఉన్న సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీల్లేదు అనే నినాదంతో జనసేనకు వేస్తే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేదా అనేటువంటి డౌట్తో చివరికి మళ్ళీ తెలుగుదేశం అడ్వాంటేజ్ ఏమో పొందుతుందేమో, అందుకని తెలుగుదేశాన్ని ఓడించాలంటే జనసేనకు ఓట్లు వేసే ప్రయోజనం లేదు, అది వైఎస్ఆర్సీపీకే వేసేద్దాం, తెలుగుదేశాన్ని ఓడిద్దాం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది కాపులు 50% దాటి వేశారు, వైఎస్ఆర్సీపీకి వేశారు. అంతవల్లే 150 సీట్లు వచ్చింది. అంటే కాపులు సపోర్ట్ చేస్తే 150 సీట్లు రావు. అవును సార్, నిజంగానంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదలకి ఆయన సినిమా ఇండస్ట్రీ ప్రధాన కారణం. కానీ అంటే సినిమా పరంగా, రాజకీయ పరంగా ఆయన ఎదుగుదలకి ఇంతే ఇప్పటి వరకు ఆయన ఇంకా ఎదగపోవడానికి, రాజకీయ పరంగా అంటే మనకి ఎప్పుడు కూడా రాజ్యాధికారం అనేది రాకపోవడానికి ఆయన వెనక కాపు కులం అనే ముద్ర ఉండిపోవడమే కారణం అనుకోవచ్చా? వేరే కులం ఏదన్నా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ పాటికి మంచి స్థాయిలో ఉండేవారు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అదే కాదు, పవన్ కళ్యాణ్ అతని వివాహాలు అతనికి ఉన్నాయి, అతని పరిస్థితి ఏమిటో అతనికి తెలుసు. అందుకనే పార్టీ పెట్టిన కొత్తలో అంటే 2014 సంవత్సరంలో ఒకేసారి వచ్చి అధికారంలో పాల్పంచుకోవడం సరైన విషయం కాదేమో, అంచెలంచెలుగా వెళ్దామో అనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన తెలుగుదేశం బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. అయితే అధికారంలో మాత్రం పాలు పంచుకోలే, ఒక ఎమ్మెల్యే సీటు కూడా అవ్వరా, ఒక ఎంపీ సీటు కూడా అవ్వరా, కనీసం రాజ్యసభ సీటు కూడా అవ్వరా. నేను మీరు ముందు కదండి, మీరు కూడా తప్పులు చేస్తే నేను అవసరం వస్తే నేను ప్రశ్నిస్తూ ఉంటాను అనేటువంటి నినాదంతో వాళ్ళతో చేతులు కలిపాడు. ఆఖరిలో 2014 నుంచి 2019 సంవత్సరం వరకు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిపాలన చూసిన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం యొక్క ఫెయిల్యూర్స్ అన్నింటినీ ప్రశ్నించడానికి మొదలుపెట్టాడు. ప్రతి చాలా విషయాల్లో ఇండివిజువల్గా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద కూడా
లోకేష్ భయ్య కూడా అనేకమైనటువంటి విమర్శలు ఈయన చేశాడు. చేసి ఇంకా వాళ్ళు ఎవరైనా నమ్ముకోవటానికి లేదు, తన వెళ్తేనే కరెక్ట్ అని ఉద్దేశంతో 2019 ఎలక్షన్లో ఇండివిజువల్గా పోటీ పెట్టారు. 2019 ఎలక్షన్లో ఒంటరిగా వెళ్తే తన పరిస్థితి ఏంటో తనకు తెలిసింది. అందుకని ఒంటరిగా వెళ్ళి ప్రయోజనం లేదు, మనకి ఇద్దరే ఇద్దరు అంటే రాష్ట్ర పరిపాలనకి బాగుపడాలంటే అటు రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉన్న ఇటు కమ్మ సామాజికం చేతిలో ఉన్న పరిపాలనని బడుగు వర్గాల చేతిలోకి తీసుకురావాలనే నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అదే అయితే ఇద్దరు విరోధుల్ని ఒకేసారి కొట్టడం అది రాజనీతి అనుకోదు. ఆ కారణం చేతనే ఒకరిని కట్టాలంటే రెండో కలుపుకోవటం, మళ్ళీ అవసరం రెండో తర్వాత కొట్టడం. ఈ వ్యూహంతో ఆ భాగంలో అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ దాని యొక్క పరిస్థితి చూస్తుంటే, దాని యొక్క పరిపాలన విధానం చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా ఉంది, చాలా అన్యాయంగా ఉంది పరిపాలన. అలాంటి పరిపాలన ముందు వదిలించుకోవడం మంచిది అనే ఉద్దేశంతో ప్రతిపక్షాల ఓట్లు తీరకుండా ఉంటేనే ఆయన కొట్టచ్చు అనేటువంటి భావంతో తెలుగుదేశంతో చేతులు కలిపాడు. అదే అనౌన్స్ చేశారు, ఏమని ప్రతిపక్షాల ఓట్లు తీరకుండా ముందుకెళ్ళటానికి మేము నిర్ణయం చేసుకున్నామన్నారు. ఆ పాలసీ మీద ముందుకెళ్ళటం మొదలుపెట్టాడు, తెలుగుదేశాన్ని కలుపుకున్నాడు, ముందుకెళ్తూ ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నాడు. అది ఇప్పుడు ఈవేళ రాజకీయ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి విషయాలు ఏంటంటే, ముందుగా వైఎస్ఆర్సీపీని ఓడించాలి. రెండు, తెలుగుదేశంతో రేపు అవసరం వస్తే బీజేపీని కూడా కలుపుకుని ప్రతిపక్షాల ఓట్లు కేవకుండా ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పవన్ జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీలు కూడా అధికారం పంచుకుని ఒక కామన్ మేనిఫెస్టోతో రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల కాలం పరిపాలన చేయాలి, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడాలి, ప్రజా రాష్ట్రం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనేది ఆశయంతో ఈవేళ ముందుకెళ్తున్నాడు సార్. అంటే ఆయన అక్కడ వరకు బాగానే ఉంది సార్. ఈ పరిస్థితుల్లో కాపు సంక్షేమం సేవ పాత్ర ఏంటి? అవును సార్, నా ధ్యేయం ప్రకారంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలి. అంటే రెడ్డిరాజుని కమలరాజుని కూడా పక్కన పెట్టి మిగతా కులాలందరూ దశవారీగా అంచెలంచెలుగా పరిపాలకులు అవ్వాలి. ఇది మా ధ్యేయం. ముందుగా కాబుల్లో పదవి చేపట్టినా పరిపాలన చేపట్టినా దశలవారీగా మిగతా బీసీలో ఉన్న ఎస్సీల్లో కూడా పరిపాలకులుగా ముందుకు వచ్చి పరిపాలన సాగించాలనేటువంటిది మా ధ్యేయం. ఈ ధ్యేయంలో పవన్ కళ్యాణ్కి అధికారం ఆయన చేతికి వచ్చేది చేయాలి, అది మా ముఖ్యమైన ధ్యేయం. ఓ పక్కనేమో తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి, రెండో పక్కనేమో జనసేనకి రాజ్యాధికారం కావాలి. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ముఖ్యమంత్రితో పాటు అవకాశాలు ఉన్నటువంటి నెగ్గడానికి అవకాశం ఉన్నటువంటి
సభ్యులందరూ కూడా అన్నదానం కావాలి. అప్పుడే రాజ్యాధికారం చేతిలోకి వచ్చినట్టు లెక్క. ఈ ప్రయత్నంలో భాగంగా మా వంతు కృషి మేము చేయటం మొదలు పెట్టాం. ఆ కృషిలో భాగం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అవసరం అయినప్పుడల్లా ఆయన సలహాలు ఇస్తూ ఆ పార్టీని ముందుకు నడిపించే దాంట్లో మేము కూడా భాగస్వాములు అవటం. రైట్ సార్. అంటే మీరు అన్నట్టు జనసేన పార్టీకి ఎదుగుదలకి పవన్ కళ్యాణ్ గారి యొక్క అంటే రాజ్యాధికారానికి సంబంధించి కాపులకు సంబంధించి అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఎప్పుడైతే ఒత్తు అనౌన్స్ చేసుకున్నారో రాజమండ్రి దగ్గర అప్పుడున్న పరిస్థితులు అంతా కూడా ఒక రకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ క్యాడరే కాదు నాయకులందరూ కూడా ఆకాశానికి ఎత్తుకున్నారు. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు గారు బయటికి రావడం ఆ కేసు నుంచి కొంచెం బయటకు వచ్చి ఆయన ప్రచారం చేయటం లోకేష్ గారు ప్రచారం చేయటం ఎక్కడో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని పక్కకు పెట్టేసినట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరూ కాదు ముఖ్యంగా నాయకులు కావచ్చు లోకేష్ గారు లాంటి వాళ్ళు కావచ్చు కింద నాయకులందరూ కూడా ఒక్కడే 2019 ఎలక్షన్స్ యొక్క లెక్కలు తీసుకుంటే 2019 ఎలక్షన్లో 40% తెలుగుదేశానికి పడ్డాయి, 6.9% ఏమో జనసేనకు పడ్డాయి ఓట్లు. 40% ఓట్లు సంపాదించి 23 నియోజకవర్గాలే దక్కించుకోగలిగాడు తెలుగుదేశం. ఇది జనసేన ఒక్క సీటే దక్కించుకోగలిగింది. అయితే లెక్కలు చూస్తే తెలుగుదేశం జనసేన విడివిడిగా వెళ్తే ఈ లెక్కలు, కానీ ఆ రోజు కలిసేటటుంటే ఈ రెండు పార్టీలకి పనిచేటువంటి ఓట్లని కలిపితే 61 సీట్లలో మెజార్టీ వచ్చేటువంటి అవకాశం. అంటే ఏంటి, 6.9% ఓట్లు మాత్రమే జనసేనకు ఉన్నా ఈ జనసేన ఓట్లు తెలుగుదేశానికి కలిస్తే 23 సీట్లు కాదు 60 సీట్లు వచ్చే అవకాశం. అంటే ఏంటి, జనసేన ఓట్లతో తెలుగుదేశం నగ్గడానికి కానీ నెగ్గించుకోవడానికి కానీ మెజార్టీ సంపాదించుకునే అవకాశం ఉంది. జనసేన ఓట్లు లేకుండా తెలుగుదేశం మాత్రం వర్తకే అయ్యే పరిస్థితి లేదు. అది మనకి 2019 ఎలక్షన్లో లెక్కల్లో తేలిపోదు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. ఈవేళ కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళ యాత్ర తర్వాత జనసేన యొక్క హైప్ బాగా పెరిగింది. 6.9% కాదు, ఈవేళ 15% వరకు కూడా ఈవేళ జనసేన యొక్క ఓట్ల పరిస్థితి ఉంది. అది ఇంచుమించులో మనకి పంచాయతీ రాజ్యంలో తెలిసిపోయింది. పంచాయతీ రాజ్యంలో ఎక్కువ మంది ఎంపీటీసీలు జడ్పీటీసీని కూడా జనసేన నెగ్గించుకోగలిగింది. అప్పుడే హైప్ పెరిగింది. ఆ హైప్ పెరగడం కానీ ఓట్ల శాతం యొక్క పెరగడంలో కానీ మనం ఏ రకంగా దీన్ని విశ్లేషించవచ్చు అంటే ఒకప్పుడు 50% దాటి కాపు ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఏమైతే పడ్డాయో 2019 ఎలక్షన్లో మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసరికి తిరిగి వచ్చేసారు. ఆ కాపులు అందరూ తిరిగి మళ్ళీ జనసేనకు వచ్చేసారు. అందుకని ఈ 6.9 ఈవేళ 15% అయింది. ఇప్పుడు కాపు ఓట్లు మిగతా అన్ని బ్యాక్ వచ్చి కట్టడం వల్ల సో ఈవేళ జనసేన పరిస్థితి 185% నుంచి 90% వరకు కూడా కాపు ఓట్లతో ఈవేళ జనసేన ఆ స్థాయిలో ఉంది. జనసేన కలుస్తేనే కానీ తెలుగుదేశం ఇంకా పరిస్థితి లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఓట్లు కలుస్తేనే కానీ జనసేన ఇంకే పరిస్థితి లేదు. అందుకని రెండు కలాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఏంటంటే దీంట్లో విషయం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు అంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. జన సైనికులు అంతా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పలేదు సార్, ఎవరికి వారు ఇద్దరు కూడా దాన్ని పర్టికులర్గా జనసేన యొక్క ఉద్దేశం రాజ్యాధికారం ఎప్పటికైనా రాబట్టాలి కదా. అంటే ఈ దాన్ని పూర్తిగా తీసుకెళ్లి తెలుగుదేశం చేతిలో పెట్టడం కాదు కదా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీని కొట్టడం అంటే తెలుగుదేశం చేతిలో పెట్టడం కాదు. అందుకని అధికారాన్ని పంచుకొని కొన్నాడు
తర్వాత అంచెలుగా ఎదగలను. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, జనసైనిక ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటం కష్టం. అలాగే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అన్నారనుకోండి, తెలుగుదేశం ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వటం కష్టం. కాబట్టి రెండు ఓట్లు, ఈ ఓట్లు అటు ఆ ఓట్లు ఇటు సవ్యంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సవ్యంగా అవుతేనే ఈ కూటమి లభితుంది. అందుకని సవ్యంగా అవ్వాలంటే అధికార పంపిణీ సక్రమంగా జరగాలి. ఎవరో ఒక్కరే ముఖ్యమంత్రి అవ్వటం అనేది సరైన విషయం కాదు. కాబట్టి అధికారం తెలి సమానంగా పంచుకోగలగాలి. మీరు మొన్న ఒక లెటర్లో చెప్పినట్టు రెండున్నర అలాగే హోంమంత్రి అన్నట్టు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమో ముందు పోటీ చేద్దాము, గెలిచి బట్టి మనం వెళ్దాము అంటున్నారు. అదే కాదు ఆయన ఉద్దేశం, అది కాదు. గెలిచిన సీట్లు బట్టి అది కాదు, ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఎన్నిక అయిన తర్వాత నిర్ణయం చేసుకుందాం అంట. ఈవేళ ముందే కాదు, ఎన్నిక అయిన తర్వాత నిర్ణయం చేసుకుందాం. అప్పుడు ఎవరైనా ఎన్ని ఎక్కుతామో అన్నీ మనకు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనం నిర్ణయం చేసుకుందామని. అంటే ఏంటంటే, జనసేన పోటీ పెట్టి నెగ్గించుకోగలిగిన సీట్లు 30-40 ఉన్నాయనుకోండి, ఈ సీట్లు మాత్రమే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అవుతాయనేటువంటి స్టేజ్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. అంటే ఏంటి, జనసేన శాసనసభ సీట్లు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలుగుదేశం జరిగేది కాదు అనే స్టేజ్ వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు పంపకోవాలి. సమానంగానే సెంట్రల్ జైల్ దగ్గర చేసాకం సీట్ అక్కడ 175 సీట్లో పోటీ పెట్టడం చేసాకం సీట్లే అవసరమా? జనసేనకున్న సీట్లు 30-40 సీట్లు చేతిలో ఉంటే, ఇటుతో మాత్రమే గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం ఉంటే, ఇవి కూడా కలిస్తేనే గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం ఉంటే, అప్పుడు జనసేన కూడా అధికారం ఇస్తుంది, తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఆ రోజు పరిస్థితి అప్పుడు మన చేతిలో ఉన్న సీట్ల ప్రకారంగా నడుస్తారని చెప్పడానికి కారణం అది. కానీ ఇక్కడ టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్, మీడియా ఛానల్స్ పర్టికులర్గా ఈ ఎల్లో మీడియా ఉంది సదా, ఎల్లో మీడియా సీట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వెనకాల ఉండి ప్లే చేస్తున్నారు. ఏం ప్లే చేస్తున్నారు, ఏమన్నా సరే 5 సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయనకి మెజార్టీ సీట్లు ఆయన చేతిలో ఉండాలి. మెజార్టీ సీట్లు ఆయన చేతిలో ఉండాలంటే తక్కువ సీట్లు జనసేన చేతిలో ఉండాలి. అది ఫోకస్ చేస్తున్నారు. నిన్న కాదు మన ఆంధ్రజ్యోతి పేపర్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 3 సీట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 3 సీట్లు జనసేనకి ఇచ్చాడు. ఇవే పేరుతో సహా చెప్పేసి మైండ్ గేమ్ ఏంటంటే, ఈ సీట్లు ఏ విధంగా తగ్గించాలనే దాని గురించి వాళ్ళు మైండ్ గేమ్ మారుతున్నారు. వాళ్ళు అది జరిగేది కాదు, అది జనసేన ఏ పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఆ రంగంగానే జరిగితే జనసేనకు ఇంట్లో కూర్చోరు. నేను చెప్పాను కదా, ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగవు, దాంతో రెండు పార్టీలు నష్టపోతాయి. ఈ నష్టపోవడం ఏ పార్టీ? నేను ఈ మధ్యలో రాసిన ఉత్తరాల్లో జాగ్రత్త పడడం సుమా. అవును సార్, పదే పదే చెప్తున్నా. అది పదే పదే చెప్పడానికి కారణం, ఎవరికి? జనసేనకి చెప్తున్నా, ఓ పక్కన తెలుగుదేశానికి చెప్తున్నా. నేను జాగ్రత్త పడి సమానంగా మీరు జనసైనికుల యొక్క సంతృప్తి మేరకు సీట్లు జనసేనకి మీరు కేటాయించకపోతే, అలాగే అధికారంలో కూడా సమానమైనటువంటి హోదాలతో వెళ్ళి అధికార పంపకం కూడా జరగకపోతే, ఈ విధంగా మీరు రేపు ఎలక్షన్స్లో నష్టపోతారు, చివరికి తీర్పులో లేకుండా పోతారు విజయం. అదే పవన్ కళ్యాణ్కి
కామన్ సెన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, అనేక రకాల పుస్తకాలు చదివాడు, ఊరిని చదవడం కాదు, దాంట్లో భావాలన్నీ కూడా వర్తపరిచించుకున్నాడు. ఆయనకంటూ ఏదో మనం అనుకుంటాం, ఆయన భావజాలం మాత్రమే కాకుండా ఆయనకున్నటువంటి కామన్ సెన్స్ వల్ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నడిపిస్తారు ఇలా పాలిటిక్స్ని. అవును సార్, అవును. ఆయన నడుపుతున్న రాజకీయాన్ని కొంతమంది పదార్థం తీర్చినా నా ఉద్దేశం ప్రకారంగా ఆయన వ్యూహాలు ఏమాత్రం తక్కువైన వ్యూహాలు కాదు. ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. అందుకనే ఇవాళ బీజేపీని కూడా పొట్టెట్టి తీసుకొస్తుంది, ఈ పార్టీ పార్ట్నర్షిప్గా తీసుకొస్తున్నాడు. అదే సార్, బీజేపీ కూడా ఒక పార్ట్నర్ అవుతే ఈ ఈ ముగ్గురులో అది పవన్ కళ్యాణ్కి చాలా ఉపయోగపడుతుంది. అవును సార్, బీజేపీ పవన్ కళ్యాణ్ వెంట ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి బీజేపీ ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఖచ్చితంగా సార్, జనసేన కళ్యాణ్ ముఖ్యంగా జనసేన జనసైనికుల్లో ఒక చిన్న ఆందోళన కనిపిస్తుంది సార్. ఎప్పుడైతే పొత్తు అనౌన్స్ చేసుకున్నారో అప్పటి వరకు టీడీపీ క్యాడర్ అంతా బాగుంది, బాగా సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా ఆప్యాయంగా చాలా దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ ఆయన బయటకు వచ్చారో ఆ వ్యవహార శైలి మారిందని ఇందాక కూడా అన్నా, రేపు పొద్దున్న ఎలక్షన్స్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మారిపోదని గ్యారంటీ ఏంటి, వీళ్ళ ఆలోచన మారిపోదని, ఆలోచన ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పి జనసేన పార్టీ జనసైనికుల్లోనే చాలామందిలో ఈ ఆందోళన ఉంది. జనసేన సపోర్ట్ లేకుండా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేకపోతే అప్పుడు ఏం చేయగలుగుతారు ఎవరన్నా? చంద్రబాబు నాయుడు ఏదైనా చేయాలన్నా సవాల్ అవుతుందా? జనసేన సపోర్ట్ లేకుండా రేపు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అనుకోండి, అదే చెప్పాను, 30 సీట్లు మనం దక్కించుకోవాలనడానికి కారణం అది, 30 నుంచి 40 అయినా చేతిలో ఉండాలనడానికి కారణం అది. ఈ ఓట్లు, ఈ సీట్లు సపోర్ట్ లేకుండా అవసరం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం లేకుండా ఉందనుకోండి, అంటే నేను అనేది వాళ్ళ వ్యూహాలు డబ్బులు పెట్టుకోవటము, ఇంకొక చేయటము, ఇలాంటివి చాలాసార్లు చూసాం మనం గతంలో, కర్ణాటకలో కావచ్చు, ఇంకొక తెలంగాణ వ్యూహం ఆయనకుంది, వ్యూహం ఆయనకుంది. ఆ టైంలో మీరు వెన్నుదానిగా ఉండగలుగుతారా కాపు సంక్షేమ అక్కడ అక్కడ పవన్ కళ్యాణ్ మనం తక్కువ అసలు తక్కువ కాదు, తక్కువ కాదు అసలుకున్నా వివాహాలు అసలు ఉన్నాయి. ఓకే, అందుకని అందరికీ నేను చెప్పేది ఏంటంటే, జనసైనికులకు ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, మీరేం అసహ్యపడకండి, పవన్ కళ్యాణ్ యొక్క శల్యం చూసి భయపడిపోకండి. ఈవేళ ఆయన పైన మాట్లాడే ప్రతి మాటలో మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఈవేళ తెలుగుదేశానికి నిషయంలో ఆయన ఒకటే చెప్పాడు, జనసేన తెలుగుదేశం కింద కాదు, తెలుగుదేశం సమానంగా పక్కన నడుస్తున్నాం అని అన్నాడు. అది చాలు, అసలు ఆయన మైండ్ ఎలా ఉందన్నది. కాబట్టి మీరేం కంగారు పడకండి అనేటువంటిది నేను జనసేన సైనికులు అందరికీ ఇచ్చేటువంటి సందేశం. అది కంగారు పడాల్సిన పని లేదు, అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న పర్యటనకి, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకి వద్దాం అనుకున్నారు. యాక్చువల్గా అయితే ఈ రోజుకి అయిపోవలసింది కూడా, కానీ వైసీపీ అడ్డంకులు వేసింది. అంటే కొంతమంది వైసీపీ నాయకుల్లో ఉన్న మాట ఏంటంటే, అన్ని పార్టీలు వెళ్తున్నాయి, అలాగే జనసేన పార్టీ నాయకుల్లో కూడా కొంతమంది, అన్ని పార్టీలు కూడా, టీడీపీ లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆయన పర్యటనలు చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే పేర్లతో ఆయన పర్యటనలు చేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదు, హెలికాప్టర్ అను ఇంకొకటను అడ్డంకులు సృష్టించే పని వైసీపీ పెట్టుకుంది, ఆయన బయటకు వస్తే కదా ఇంకా ఆదరణ పెరిగేది, ఓట్లు కూడా ఆయనకి సంబంధించి ఇంకా ఆదరణ ఎక్కువ అయ్యేది అని చెప్పేసి. అదే కంగారు మొన్న భీమవరంలో అనుకోకుండా జరిగింది విషయం, అది ఏదేదో ఒక హెలికాప్టర్ చేయడానికి ఏదో చూశారు, అది ఎవరో చివరి సాయంకాలం 6 గంటలకేమో గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమో అది ఇవ్వడానికి వెళ్ళారు. ఇంకా ప్రత్యామ్నాయం లేక పోస్ట్పోన్ చేసుకున్నారు.
ఆ రోజు పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకో రోజు పెట్టుకుంటాడు, ఏం దానికి ఆగేది మాత్రం లేదు. ఇంకా చాలా ఉంది చూడాలి, ఇంకా 2 మాసాలు టైం ఉంది. అది రాష్ట్రాలు మనం పెట్టుకునే రెబ్యూస్ పెట్టుకున్నాడు. ఈ 2 జిల్లాలు రెబ్యూస్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ రెబ్యూస్ ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది పిలిపించుకునే. అందుకని అదే కంగారు పడ దాన్ని మొన్న జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి అడ్వాంటేజ్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. అవును సార్, అవును. దానికి తగ్గట్టుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా దానికి జనసేన పార్టీకి వచ్చేది అస్సలు లేదు. జనసేన పార్టీ నడుస్తూనే ఉంది. అవును సార్, ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తున్నారు జనసైనికులు. జనంలో జనసేన పేరు మీద అప్పుడు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. అది అమలు చేసుకునే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సార్ మీరు దాదాపు 40 నుంచి 60 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలి అని మొదటి నుంచి చాలా బలంగా నిలబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మా దగ్గర అంత బలమైన అభ్యర్థులు ఉన్నారా? అదే ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ఏ అసెంబ్లీలో మనం జనసేన పోటీ పెట్టాలని అనుకున్నప్పుడు మనకి నగ్గలిగ నియోజకవర్గాలు కావాలి కదా. అదే అసలు ఉద్దేశం. అవును, నెగ్గేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో నెగ్గేటువంటి క్యాండిడేట్లు ఉన్న పరిస్థితుల్లో మనం పోటీకి వెళ్ళాలి. కానీ అయిన దానికి 10 దానికి ఇదివరకు 137 స్థానాల్లో పోటీ పెట్టారు 2019లో. ఇవాళ మళ్ళీ 137 స్థానాల్లో పోటీ పెట్టాలంటే ఎక్కడ కుదుతుంది? కుదిరేది కాదు. మనకు వచ్చేది 40, 35, 30 అది చేరాలి. ఈవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏ నియోజకవర్గం సెలెక్ట్ చేసినా ఆ నియోజకవర్గం జనసేనకి గెలిచే నియోజకవర్గం అయి ఉండాలి నమ్మకం. అంటేది ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కానీ లేకపోతే మిగతా కులాల్లో కూడా జనసేన నమ్ముకున్న వాళ్ళు కానీ ఎక్కువగా ఉండి గ్యారెంటీగా నిగ్గే అవకాశం నియోజకవర్గాలు అయి ఉంటారు నమ్మకం. నెంబర్ 2 ఏంటంటే పెట్టే క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్లు అయి ఉండాలి. బలం అంటే 2 రకాలు, ఒకటి పలుకుబడి కలిగిన క్యాండిడేట్లు అయి ఉండాలి, 2 ఆర్థికంగా బలమైన వాళ్ళు కావాలి. కారణం ఈవేళ వైఎస్ఆర్సీపీకి మిగిలిన ఒకే ఒక ఆశ ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం సంస్థలు ఓటర్లను కొట్టడం మొదలుపెట్టారు. రేపు ఎలక్షన్లో అవసరం 2000 దగ్గరికి 5000 రూపాయల దాకా ఓటుకి ఇచ్చి నెగ్గించుకోవాలనే ధోరణి వారు కనపడుతున్నారు. మనకు వస్తున్న వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ప్రతి నియోజకానికి కూడా డబ్బు తరలి చేశారు. ఏ నియోజకానికి కావాల్సిన డబ్బు ఆ నియోజకానికి మనకు వస్తున్నాయి వార్తలు. ఆఖరిగా ఈవేళ జనసేన వ్యూహంలో భాగంగా 2000 ఇస్తే కనీసం మనం 1000 ఇచ్చే పరిశ్రమ ఉండాలి. అంటే డబ్బు రూపంగా కాదు, ఏ రకంగా వాళ్ళతో సమానంగా నిలబడగలం అన్ని రకాలుగా, ఆర్థికంగా మరో రకంగా కనీసం నిలబడేటట్టుగా ఉండాలి. ఉండాలంటే కాస్త కోసం ఆర్థికంగా బలమైన క్యాండిడేట్ కావాలి. అది కూడా చూసుకున్నప్పుడు ఎన్నిట్లో ఉన్నారు బలమైన క్యాండిడేట్లు అన్ని గ్యారెంటీగా తీసుకుంటాడు. ఓకే, ఆయనకి 25, 30, 40 కనబడుతున్నాయి. ఆర్థికంగా బలమైన క్యాండిడేట్లు, పలుకుబడి కలిగిన క్యాండిడేట్లు, అదే కాకుండా సామాజిక పరంగా అన్ని కాపులకు ఇచ్చుకుంటూ పోవడం కదా. మిగతా కులాలని బీసీలని మిగతా కులాలను కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ రకంగా అవి కూడా ఇవన్నీ ఆలోచిస్తే ఆయనకి ఎన్ని రకాలంగా కనపడుతున్నాయన్నది మనం ఆయన తీసుకొచ్చే నియోజకవర్గాన్ని బట్టుకొని తేరడం. అది దాన్నే కొంతమంది ఏమంటున్నారు ఆయన 15 కన్నా 20 కన్నా ఎక్కువ రావాలి. దానికి నేను పబ్లిక్లో పెట్టా ఆర్థికంగా బలమైనటువంటి క్యాండిడేట్లు ఉన్న నియోజకవర్గాలు ఇది జనసేనకని ఒక 50 నుంచి 60 నియోజకవర్గాల వరకు ఇవాళ. అలాగే
కాపు అభ్యర్థులు నిలబడటానికి డబ్బులు ఆర్థికంగా బలవంతులు అనే వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉన్న నియోగాలు నాకు కనపడలేదు నాకు. కాపులు తూర్పు కాపులు కలిసి ఒక 40 నియోజకవర్గాల్లో రెండు కులాలను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ వేళ మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేస్తున్నా, కాపులు తూర్పు కాపులు కాకుండా మిగతా కులాలు ఎస్సీలు బీసీలు అదర్ క్యాస్ట్లు ఇంకా జనసేనకి దగ్గర అవకాశం నియోజకవర్గాలు బలవంతు బలమైన అభ్యర్థులు నియోజకవర్గాలు ఈ వేళ ఇంకో 23 వచ్చినాయి ఈ వేళ. ఓకే అది ఈ వేళ రిలీజ్ చేస్తున్నా నేను. ఓకే అంటే అది కలిస్తే 60 పైన బలమైన నియోజకవర్గాలు ఉన్న క్యాండిడేట్లు మన దగ్గర ఉన్నారు. అంటే ఒక ఇబ్బంది ఏంటంటే అన్నీ మనం అడుగుతాం మనకి ఎలా ఉన్నారో ఈ 20 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఈ 20 నియోజకవర్గాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో అది ఈవేళ కొత్తగా ఏర్పడిన సంస్థ కాదు, 40 సంవత్సరాల నుంచి ఏర్పడిన సంస్థ. దాన్ని అనిపెట్టుకున్న వాళ్ళు సీనియర్స్ పోయిన మంది ఉన్నారు, వాళ్ళు బలవంతులు అన్ని రకాలుగా. మరి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయాలి కదా ఆ పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు కొత్తపేట కాన్స్టిట్యున్సీ ఉంది, కొత్తపేటలో బండారు శ్రీనివాస్ గారు ఉన్నారు, బండారు సత్యనారాయణ సత్యనారాయణ సీనియర్ ఉంటారు, ఆయన ఎవరికి ఇవ్వాలి అనేది అది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, 23 సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశానికి. మరి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి కదా మళ్ళీ. అదే పాలకొండ దేవాలయం ఏదో రాజమండ్రి రోడ్లో ఉంది బిచ్చేసవుతుంది, మన మనకి దుర్గేశ్ ఉన్నారు, బిచ్చేసవుతుంది కదా దుర్గేశ్ కదా ఇలాంటి నిర్ణయాలని. ఇప్పుడు పాలకొల్లు ఉంది సార్ ఇక్కడ అనుకోండి, పాలకొల్లు అయితే ఇబ్బంది లేదు, వన్ సైడ్ ఉన్నారు తెలుగుదేశం, వన్ సైడ్ మన జనసేనకి రామనాయుడు, జనసేనకి కావాలి రామనాయుడికి ఇచ్చేదానికి ఎటువంటి అభ్యర్థం లేదు ఏంటండి. అలాగా ఉండే ఉందనుకోండి, సిటీ ఎమ్మెల్యే ఉన్నాడు, మనకి జుట్టు రాగలేదని ఓ బీసీ క్యాండిడేట్ బలవంత క్యాండిడేట్ ఉన్నాడు. అందుకని ఇలాంటి చోట వాడు క్లెయిమ్ చేస్తారు కదా, వాడు కూడా క్లెయిమ్ చేస్తారు. అంటే మనం ఏదైతే 20 నియోజకవర్గాలు మనకు కావాలని కోరుకుంటున్నామో ఈ 20 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి కూడా బలమైన క్యాండిడేట్ ఉన్నారు. అవును సార్, అవును. వాళ్ళ గురించి కూడా మరి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు కదా, చివరికి వచ్చేదానికి మనకి ఎన్ని మిగులుతాయి, వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలి కదా. రేపు ఓట్స్ ట్రాన్స్ఫర్ అనేది ఓట్స్ ట్రాన్స్ఫర్ సమయంగా జరగాలి కదా. అందుకే ఆ పరిస్థితిలో చివరికి వచ్చేదానికి మనకి ఎన్ని దొక్కుతాయన్నది ఫైనలైజేషన్ అవుతాయని కదా మనం చెప్పలేని పరిస్థితి. నేను అనుకోవడం 40 తక్కువ కాకుండా జనసేన దక్కించుకుంటుంది అనేటువంటిది అనుకుంటున్నా, దక్కించుకుంటే మంచిది. మనకు 30 నుంచి 40 మన చేతిలో ఉంటే చాలు. అవును సార్, రేపు తెలుగుదేశం నేతలు ఏం చేయాలన్నా చేయగలుగుతాం, ఆయన ఇష్టానుసారంగా చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి చూద్దాం సార్. ఇకపోతే లాస్ట్ కాపుకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కాపు జేఏసీ మీటింగ్లో కూడా చాలామంది కాపులకు సంబంధించి అన్ని పార్టీలు కూడా జనాభా తమాషా ప్రకారం ఓట్లు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, 40 నుంచి 40 సీట్లు కాపులకి ఇవ్వాలి అంటున్నారు. ఇక్కడ చాలా పెద్ద మెలిక కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు మీరేమో జనసేన పార్టీ రాజ్యాధికారం వైపు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నా ఉన్నారు, నిజమే కరెక్టే. అది కానీ కొంతమంది ఆలోచన ఏంటంటే అన్ని పార్టీలు ఇవ్వాలంటారు, అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచిన చోట, జనసేన పార్టీ నుంచిన చోట, కాపుల నుంచి పెడితే ఇప్పుడు ఓట్లు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎవరి పార్టీకి వాళ్ళు ఇచ్చుకుంటారు. వైఎస్ఆర్సీపీలో కూడా కాపులు ఉన్నారు, తెలుగుదేశంలో కాపులు ఉన్నారు, ఇప్పుడు కన్నా లక్షణాలు ఉన్నాయనుకోండి తెలుగుదేశంలో ఉన్నారు కదా చెప్తా, అలాంటి నాయకులు కూడా ఈ పార్టీలో కూడా ఉన్నారు. అందుకని ఏ పొలిటికల్ పార్టీ నా నిలదం ఒకటే, ఏ పొలిటికల్ పార్టీలో కాపులు పెట్టినా నగ్గల అవకాశం ఉన్నటువంటి వాడు ఎవడుంటే ఆయన మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి బయటకు తీసుకురాడాలి. ఓకే, అంటే కాపు చేసి కూడా మీరు ఏమైనా పిలిపించారా సార్? ఇచ్చా కదా నిన్న, నేను ఇచ్చా కదా కాపులు అందరికీ ఇస్తూ
కాపీ చేసి మేము పాలు పంచుకున్నాం. అంటే నేను రావడం కుదరలేదు కానీ మీ సభ్యులు నాకు సభ్యులు లేరు, వాళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. మా వాదన ఏదో వినిపించాం. మా వాదన ఏంటంటే ఏదేమైనా చివరికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆ చీర అనేది కాపులకి రంగా గారి టైం నుంచి ఆ తర్వాత మొన్న వచ్చిన చిరంజీవి గారి వరకు కూడా దూరం చేస్తూనే వచ్చినాయి. ఇప్పటి వరకు రాజకీయ కాపులకి ఇప్పుడు కూడా దక్కించుకోలేకపోతే మళ్ళీ లైఫ్లో మనం దక్కించుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే కాపులు అంతా యునైటెడ్గా ఉండండి సార్. అంటే దాంట్లో పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోకండి, యునైటెడ్గా ఉండి జనసేన సపోర్ట్ చేయండి అనేటువంటిది నా సార్. కాపులు అందరూ కూడా చాలామంది అంటే ఇతర కులాల వాళ్ళు అనుకోవడం వేరు, కానీ మా కాపులకి సంబంధించి చాలామంది కుటుంబ సభ్యుల్లో కూడా ఒకటే మాట వినిపిస్తుంది, వీళ్ళకి యూనిటీ ఉండదని బయట వాళ్ళు అంటారు. వీళ్ళకి ఎవరి ఎదుగుదలకి వాళ్ళే అడ్డంకి అని చెప్పి ఒకళ్ళు అంటే వాళ్ళ కుటుంబంలోనే ఇంకొక ఎదుగుదలకి వీళ్ళే అడ్డంకి అంటూ ఉంటారు. అలాగే మనకు కనిపిస్తాను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సొంత విషయాలు అంటే ఫ్యామిలీ విషయాలను కూడా బయటకు తీసుకొస్తామని కించపరుస్తూ కిందకి లాగే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. అలాగే ఈసారన్నా 2024 ఈ ఎలక్షన్స్కి ఒకటవుతారు అనే అవకాశం కనిపిస్తుందా సార్? ఈ కాపులందరూ ఒక తాటిపై వస్తారు అని చెప్పి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన సంఖ్యాపరంగా ఎక్కువ 22-25% దాకా ఉన్నాం మనం. ఎక్కడ వచ్చి ఎక్కువ మంది ఏ కులమైనా సరే కాపులే కాదు ఎక్కడైనా ఎక్కువగా ఉంటే వాళ్ళలో యూనిటీ ఎలాగో తక్కువగా ఉంటుంది. ఒకే ఆలోచన తీరు ఉండదు. అందుకని కానీ ఈ పట్టు మాత్రం కాపుల్లో ఎవరు ఎన్ని చెప్పినా సరే 80-85% ఇవాళ జనసేన కనిపిస్తుందా సార్? నాకు క్లియర్గా కనపడుతుంది, మారిందని ప్రజలకు క్లియర్గా నాకు కనపడుతుంది. కాపుల్లో మాత్రం అసలు యంగ్స్టర్స్ వస్తే ఇంకా అసలు చూడక్కల. అలాగే మహిళలు వచ్చి అసలు చూడక్కల. మహిళలు యంగ్స్టర్స్ ఎవరు సరే పవన్ కళ్యాణ్ నాకు కాదంటున్నారు. ఆ రకంగా ఉంది వ్యవహారం. ఏదో పెద్దలు రిటైర్ అయిన నా ఓటు కార్డు ఉంటారు సార్ అని పాత భావాలు, వాళ్ళ గురించి మనం లెక్క చేయక రిటైర్డ్ వాళ్ళ గురించి మనం లెక్క చేయకని పర్వాలేదు. అదేదో వాళ్ళ సొంత భావాలు చెప్తారు, వాళ్ళ వెనకాల 10 మంది ఉంటాం. అందుకని వాళ్ళ గురించి నేను పట్టించుకోవాలనుకోవాలి. లాస్ట్ కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా నేను ఒక మాట విన్నాను సార్ మీ గురించి, ఇలా మీరు లేఖలు రాస్తున్నారు పవన్ కళ్యాణ్కి వినోదనగా ఉన్నారని అందరికీ తెలుసు, కానీ కొంతమంది టీడీపీ వాళ్ళ దగ్గర పేర్లు ఏమి చెప్పలేను కానీ సార్, వైసీపీకి వెనకాల ఉండి కావాలని వైసీపీని నెగ్గించడం కోసం జోగయ్య గారు లెటర్లు రాస్తున్నారు, దీని వెనక ఆంతర్యం వైసీపీని నెగ్గించే పని పెట్టుకున్నారు అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకుల దగ్గర నుంచి నేను విన్నాను సార్. వాళ్ళు నన్ను ఏదో తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అంటే జనసేనలో. అవును సార్, జనసేనలో నాకు ప్రాధాన్యత లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నారంటే అర్థం ఉంది. అవును సార్, నేను అదే అది తెలుగుదేశం అంటే ఇప్పుడు నేను సీట్ల విషయంలో కానీ అధికార పంపిణీ విషయంలో కానీ జనసేన వెనకాల నుండి పవన్ కళ్యాణ్ వెనకాల నుండి పోరాటం సాగిస్తున్నామని నేను ఒక్కనే కనబడుతున్నాను. నా వెనకాల బోరంతో మంది ఉన్నారు ఇవాళ జనం. అందుకని దీన్ని ఎలాగైనా దీంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళాలని ఉద్దేశం దూరం చేయాలని ఉద్దేశం చేస్తున్న పని. అలాగే మీడియా కూడా మీడియా అంటే వాళ్ళు అలాగే ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ పక్కన పొత్తిలో ఉంటూ తెలుగుదేశం పొత్తిలో ఉంటూ ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి చేసిన వచ్చిన నష్టం, ఆవే నష్టపోతారు సార్, నేను నష్టపోను. ఆ రంగా చేస్తే జనసైనికులు అంత తెగబడతారు, తెగబడి తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ అలా ఇంటికి పంపించారు. అందుకని జాగ్రత్తగా ఉండాల్సింది ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసైనికులు. అందుకని ఆ జాతర వహించడం మంచిది, అది అయినా అది ఎవరో చేసే పని అది. దాని గురించి సోషల్ మీడియా దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఒకటి నేను ఇచ్చే ప్రతి ప్రకటన
ఎక్కడ తెలుగుదేశం విమర్శిస్తూ ఎక్కడ ఈ రోజుకి ఎదురు కలిసి ఉండాలని చెప్తున్నాను కదా. వెళ్ళకపోతే ఓటు మనకు ఒకటో గ్యారంటీగా రెండు కలిసి ఉండాలని అంటున్నాను కదా. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్కి దక్కాల్సిన సీట్లు కానీ అధికారం కానీ న్యాయంగా దక్కాల్సిన దక్కాలనేటువంటి నా వాదన. అంతేగాని దీంట్లో తెలుగుదేశాన్ని కింద పెట్టడం కానీ వాళ్ళని తగ్గించడం కానీ అసలు ఆ భావన కాదు, నా ప్రయత్నం కాదు, నేను ఇచ్చే ప్రకటనలు కూడా లేవు. నేను ఇచ్చిన కొన్ని ప్రకటనలు చూస్తే వాళ్ళు వాళ్ళు అడిగే పరిశ్రమలు నేను ఇచ్చిన సమాధానం చూస్తే మీరు తెలుగుదేశం మీద ఉన్న అభాండాల నుంచి ఆయన బయటపెట్టడానికే ప్రయత్నం చేశాను. నేను చాలా వరకు తీసుకొచ్చాను, చాలా బయటపెట్టాలని ప్రయత్నం చేశాను. రిజర్వేషన్లో తెలుగుదేశం మనం న్యాయం చేసిందని చెప్పా. అవును సార్, అవును. ఆయన చేయకపోతే అది కూడా లేదని చెప్పా. అవును. ఏంటండి, అలాగే రంగా విషయంలో కూడా నేను చెప్పాల్సింది నేను చెప్పా. అందుకే అతను బయటపెట్టడానికే ప్రయత్నం చేశాను కానీ ఆయన మీద ఇంకో నాలుగు అబద్ధాలు వేసి ఈ రెండింటి పొత్తులు పెడగొట్టారు. ఆలోచన ఏంటంటే ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సిపికి సపోర్టెడ్గా నేను చేశాను అంటున్నారు కదా. ఇవాళ తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసుల మీద నేను ఫిల్ చేసి పోరాటం చేస్తున్నా కదా. అవును, ఆయన సపోర్ట్ చేస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా అవును ఎవరు సరే ఆయన రద్దు చేయాలి, ఆయన శిక్షించాలని చెప్పేసి నేను పోరాటం చేస్తున్నాను. అవును అవును. నేను ఎందుకు చేస్తా? అవును సార్, వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేస్తే ఏ ఒక్కరు చేశారు అమ్ముకో. అవును, అడగండి తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారి ఆ పని చేశారా? ఊరే ఉపన్యాసాలు ఎవరి దొరుకుతాయి? అవును సార్, అది నేను చేశా. అవును సార్. ఏంటండి సార్ నిజంగా అంటే ఈ వయసులో హ్యాపీగా మీరు రాజకీయాలు మీరు చూడండి, రాజకీయాలు లేవు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో, కానీ ఇంకా బలంగా ఇంకా మీ వాయిస్ వినిపిస్తూ ఇప్పుడు 80 నుంచి 90 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఈ వయసులో ఇంకా ఎందుకని సార్? ఓన్లీ మీ కాపు జాతికి సంబంధించి రాజ్యాధికారం కోసమేనా ఇంకా వేరే ఏమన్నా ఆలోచన? ఈ వయసులో అవును సార్, అదే నాకేం ఉద్యోగాలు అక్కరా, పదవులు అక్కరా, అది ఇచ్చినా తీసుకునే పరిస్థితులు లేదు నేను వయసును బట్టి. అందుకని అదేం కాదు, ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, ఇవాళ కలిసే రేపన్నా రాజ్యాలు కాదు చిత్రులు కావాలి అనలేదు. ఎప్పటికైనా సరే అది సాకారం అవుతుందని చెప్పి మేము కూడా బలంగా అనుకుంటున్నాం సార్. మీ ఆశయం ప్రజల ఆశయం, అది మీ ఆశయం అని కానికన్నా ప్రజల ఆశయం చాలా మంది కదా ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మంచి వ్యక్తి అవ్వాలని. ఇంకోటి సార్, నీతివంతమైన పరిపాలన కావాలి. అవును సార్, అవును సార్, నిజంగా సార్. అది జనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే నీతివంతమైన పరిపాలన ఇస్తాడో వాడే రేపు పరిపాలన చేయబడతానని నా ముఖ్యమైన ఆశయం. ఇది కాదంటారా? నిజమే సార్. అవసరం కాదంటారా? చెప్పాలండి ఏమన్నా సరే. సార్ కొంతమంది లేడీస్ ఉన్నారు సార్, అంటే అన్ని కాన్స్టిట్యూన్సీల్లో మేము వాయిస్ తీసుకుంటున్నప్పుడు లేడీస్కి సంబంధించి ఒక్క విషయం రేజ్ చేస్తాను. ఇంత మాకు డబ్బులు అంటే నెలకు వచ్చేవాడికి 3000 పెన్షన్ అమ్మఒడు లేదని ఇంకొకడు ఇస్తున్నారు కదా, ఇలాంటిది గతంలో ఎప్పుడన్నా చేశారా అని చెప్పి కొంతమందిలో ఉంది సార్. వీళ్ళకి అలాంటి అనుభవంతో చెప్పండి వాళ్ళకి. ఇది వరకు తెలుగుదేశం కూడా చేసి అసలు 2 రూపాయలు కేజీ బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే మైనర్కి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత ఇదమదాలు కదండి. సంక్షేమం అనే పేరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎంత ఇదమదాల దగ్గర స్టార్ట్ అయింది. ఏదో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలనలో ఈ కోణంలో చేయకపోవచ్చు. అదే సార్, సంక్షేమం అనే పేరు మీద ఉచితాలు పనిచేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేసి ఉండకపోవచ్చు. అవును సార్, ఆయన కూడా చేశాడు. అవును సార్, ఏంటది ఏమన్నది జొన్న కాదు అన్నా క్యాంటీన్? అవును సార్, నిజమే సార్. అన్నా క్యాంటీన్ తక్కువ? నిజం సార్. అవును. ఏంటండి ప్రతిరోజు పేదోడికి ప్రతి టౌన్లో 200 మందికి తక్కువగా ఉన్న భోజనాలు పెట్టి పంపించిన చిన్న స్కీమ్ అది. ఇలాంటి స్కీమ్ ఆయన చేశాడు. రోజు పనులు ఆయన డ్వాక్రా అన్నీ ఆయన చేశాడు.
అయితే ఏదో మొత్తం ఆస్తి అంతా ప్రభుత్వ ఆస్తి అంతా కూడా పంచి పెట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రంగా ఓట్లు మళ్ళీ తెచ్చుకుని ఇంకో 5 సంవత్సరాలు పరిపాలన చేయాలని ఉద్దేశంతో మోడిస్తున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టాడు. పిల్లలు చదువుకునే డబ్బులు ఇస్తున్నారు కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగం మాత్రం ఇవ్వడానికి రెడీగా లేదు. అయితే చూడండి, మీరు ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయరా, ఉమ్మడి మేనిఫెస్టో తయారవుతుంది తెలుగుదేశం జనసేన. అవును సార్, ఆ మేనిఫెస్టో అంశాలు మీరు చూడండి. జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి కన్నా మించినటువంటి స్కీమ్స్ దాంట్లో లేకపోతే కానీ అంత బలమైన మేనిఫెస్టో రాబోతుంది. ఇంతకన్నా ఆయన ఐదుడికి కానివాడికి ఉచితాలు పనిచేస్తున్నారు కానీ వీళ్ళ అవసరాలను బట్టి ఎవరు నెససిటీస్ ఎవరికున్నాయో సరైన వాళ్ళకి అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా సరే చేయడానికి వేరే మేనిఫెస్టో తయారవుతుంది. చూద్దాం సార్. గతంలో ఎప్పుడన్నా చూసారు సార్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏదైనా చూసారు సార్ మీరు ఎప్పుడన్నా? చెప్పాను కదండి, పవన్ కళ్యాణ్ అసలు వామపక్ష భావాలతో వచ్చినటువంటి మనిషి. ఆ భావజాలం ఈవేళ ఎంతో మంది యూత్ని అట్రాక్ట్ చేసుకోండి. ఆ యూత్ అందరినీ కూడా ముందు ముందు అందరి యొక్క భవిష్యత్తు కోరి ఆయన ఆవాడ పడిపోతున్నాడు. ఏదో చేయాలి, లక్షల రూపాయలు ఏదో చేయాలి పెట్టుకోవడానికి. అదే మెయిన్ ఏమైంది. అందుకని ఆయన పరిపాలన ఇప్పుడున్న చేసిన వాళ్ళు అందరూ ఎక్కువ పడిపోవాలి కదా, అద్భుతంగా అద్భుతంగా ఉంటుందని అది మీరు త్వరలో చూస్తారని చెప్పేసి